హాయ్ అండి నమస్తే ప్రేమ కిరీటం తరువాయి భాగం రోజులు గడిచిపోతున్నాయి వారం రోజులు అదోలా ఉన్న ప్రియం వద తర్వాత మామూలుగా అయిపోయింది ఈ మధ్య చక్రవర్తి ఇంటికి వీళ్ళు వెళ్ళడం వాళ్ళంతా ఇక్కడికి రావడం బాగా ఎక్కువే అయింది ఇష్టం ఉన్నా లేకపోయినా వేణు మర్యాద పోకూడదని ప్రియం వద అభ్యంతరం చెప్పడం లేదు అలాగే లోకేశ్వరి బర్త్డే అని వాళ్ళ మ్యారేజ్ డే అని ప్రియకు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఉండక తప్పలేదు లోకేశ్వరి కదలనీయలేదు బర్త్డే పూట బాధపెట్టడం ఇష్టం లేక ఉండిపోయింది వేణు అర్జెంటు పని ఉందంటూ పార్టీ టైంకి వచ్చి వెళ్ళిపోయాడు చక్రవర్తి సేవం అతి చనువు భరించలేకపోయేది నేను ఎంత ఇరిగా ఉన్నానో పరాయిదాన్లానే ఉంటావు ఓసారి లోకేశ్వరి అంది అబ్బే అదేమి లేదు అంది ఏమో ఎప్పుడు వచ్చినా కొత్త వ్యక్తిలాగే కూర్చుంటావు నాకు నిన్ను చూస్తే మాత్రం మా చెల్లెల్ని చూసినట్టే ఉంటుంది ఈరోజు చూడండి సాయంత్రం వరకు ఉండిపోయానా లేదా కొత్త అనిపిస్తే ఎందుకుంటాను నవ్వింది ఇన్నాళ్ళకి ఈ ఒక్కరోజు ఉన్నావు ముందు నువ్వు నన్ను అండి అనడం మానే వద్దండి మీరంటే నాకు గౌరవం ఆ గౌరవం అలాగే ఉండనియండి మిమ్మల్ని గౌరవించడం నాకు ఎంతో ఇష్టం ప్రియతో మాటలు పెంచాలని యథాలాపంగా మాట్లాడుతున్న లోకేశ్వరి ప్రియ అలా అనేసరికి తలెత్తి ప్రియ కళ్ళలోకి చూసింది ఆ కళ్ళ నిండుగా తనంటే ఎంతో గౌరవం వెంటనే ముఖం తిప్పేసుకుంది పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెల్లెలు గుర్తుకొచ్చిందేమో అనుకుంది ప్రియ ప్రియం వద మహిళా మండలికి బయలుదేరిపోతుంది మీటింగ్ ఉంది అందరూ రావాలన్నారు అంతలో ఫోన్ రింగ్ అయింది హలో అంది నేను మీనాని లోకేశ్వరి ఒంట్లో బాగుండలేదు నిన్ను రమ్మంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మా ఇంటి దగ్గర నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను జ్వరంతో పడుకుంది వాళ్ళ ఫోను డెడ్ అయిందట అందుకు నన్ను చేయమంది ఎలాగైనా నువ్వంటే తనకు మాహా ఇష్టం ప్రియం వద మహిళా మండలకు వెళ్లకుండా లోకేశ్వరి ఇంటికి బయలుదేరింది ప్రియం వద వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పది సంవత్సరాల వంట మనిషి కూతురు చిక్కుడుకాయలు బాగు చేస్తుంది అమ్మగారు పడుకున్నారా అని అడిగింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వచ్చేస్తారు కూర్చోండి అంది లోపలికెళ్ళి నీళ్లు తీసుకొచ్చిచ్చింది ఎవరొచ్చినా రండి కూర్చోండి అని వాళ్ళు కూర్చోగానే మంచినళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఆ అమ్మాయికి ఒకసారి చెప్తే రెండోసారి చెప్పించుకోదు కార్నర్లో టీ పై మీద ఉన్న ఆల్బమ్ తీసుకుని చూస్తూ కూర్చుంది అమ్మ టీ చేసేవమంటారా అడిగింది ఆ అమ్మాయి ఆల్బమ్ చూస్తున్న ప్రియం వద తలెత్తుతూ వద్దు అని మీ అమ్మలేదా అని అడిగింది మా అత్తకి ఆపరేషన్ అయ్యింది చూడ్డానికి వెళ్ళింది నీ పేరేమిటి మున్ని చదువుకోవటం లేదా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది కాసేపు దాంతో మాట్లాడింది నీకేమైనా పనుందా మా అమ్మ వచ్చేసరికి మసాలా నూరి కూర తరిగి పెట్టాలి అని రొట్టెల పిండి తడిపెట్టాలి ఇన్ని పనులు చేయగలవా చేస్తాను సరే వెళ్ళి పనిచేసుకో మున్ని వెళ్ళిపోయాక మళ్ళీ ఆల్బమ్ చూడసాగింది అలా ఎంతసేపు కూర్చుందో టీకప్పు ముఖం దగ్గరగా కనపడటంతో ఉలికిపాటుగా తలెత్తింది టీకప్పు పట్టుకుని త్రీనాథ్ చిరునవ్వుతో నిలబడున్నాడు మీరా మీరిక్కడే ఉన్నారా ఆశ్చర్యంగా అడిగింది తను ఎవ్వరూ లేరనుకుంటుంది నేను వచ్చి పావుగంట అవుతుంది ఎంతసేపు నిలబెట్టడం న్యాయం కాదు మీరు పట్టుకురావడం ఏమిటి చప్పున టీకప్ అందుకుంటూ అంది ఏ నేనెందుకు పట్టుకురాకూడదు నేను అంటరాని వాణ్ణ చచ అవేం మాటలు మున్ని టీ ఇస్తానంటే నేనే వద్దన్నాను ఇది నేను స్వయంగా తయారు చేసిన టీ ఎలా ఉందో చెప్పండి ఓ గుక్క తాగి చాలా బాగుంది అంది ఏమిటి సంగతులు మా మీద అస్సలు దయలేదు ఆవిడకి ఒంట్లో బాగాలేదంటే చూడడానికి వచ్చాను అదృష్టవంతురాలు నాకు కూడా జ్వరం వస్తే ఎంత బాగుండేది ఎవరైనా జ్వరం రావాలి అని కోరుకుంటారా మందలింపుగా అంది నేను కోరుకుంటాను పుర్రెకో బుద్ధి అంటారు నేను మనిషికో బుద్ధి అంటాను నాకు జ్వరం రావాలని నాకు జ్వరం వస్తే మీరు నన్ను చూడ్డానికి రావాలని నా కోరిక ఏం బాగుండలేదా నాకు బాగుండలేదు అంది వెంటనే అంటే నేనంటే మీకు ఇష్టం లేదన్నమాట నాకు సీరియస్ అయినా మీకు దయ కలగదా ప్లీజ్ అలా మాట్లాడకండి బాధగా అంది ఎలా మాట్లాడితే దయ కలుగుతుందో చెప్పండి అలాగే మాట్లాడతాను ఎలాగూ మాట్లాడొద్దు నవ్వింది నేను ఉండలేను నా ప్రాణం పోయేలాగా మీకు నా మీద ఒక్కసారైనా దయ కలగాలి ప్రియ అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూసింది ఎస్ అతను లేచి నిలబడ్డాడు అతని మాటలు ఎప్పుడో ఏదో లోకంలో ఉన్నట్టు అప్పుడప్పుడు మాట్లాడతాడు అందుకే మౌనంగా ఉండిపోయింది ప్రియా అతను దగ్గరగా వచ్చేశాడు ప్రియ అదిరిపడి లేచి నిలబడింది ప్లీజ్ అడుగు దూరంలోకి వచ్చేశాడు నన్ను అర్థం చేసుకో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు అతను ప్రియ రెండు చేతులు పట్టుకున్నాడు ప్రియ చేతులు లాక్కుని దూరంగా జరిగింది త్రినాథ్ నమ్మలేనట్టు చూసింది ఇలాంటి పిలుపు కోసమే ఎన్నాళ్ళుగానో చూస్తున్నాను ఎన్నాళ్ళకు దయ కలిగిందన్నమాట ఏమిటి మీరంటున్నది త్రినాథ్ ప్రవర్తనకు తెల్లబోతూ అంది కాళ్ళల్లోంచి వణుకొస్తుంది అవును ప్రియా నీకు దూరంగా పరాయివాడిగా నేను బ్రతకలేను లేదంటే నువ్వే నీ చేతితోనూ ఈ విషయం ఇచ్చే లాల్చీ జేబులోంచి చిన్న సీసా తీసి చూపించాడు ప్రియ వణికిపోయింది ఎప్పుడూ లేని ఇలా మాట్లాడుతున్నారేమిటి ప్లీజ్ వెళ్ళి కూర్చోండి మీ మనసు బాలేనట్టుంది ఈసారి కంఠం కూడా వణికింది అమ్మయ్యా కనీసం అదైనా అర్థం చేసుకున్నారు నేను ఊహించినంత కఠినాత్మరాలవి కాదు నువ్వు బ్రతికినన్నాళ్ళు హాయిగా బ్రతికేయాలన్నదే నా పాలసీ స్వార్థం నీ నా అన్న భేదభావం ఉండకూడదు అప్పుడు కక్ష సాధింపు చర్యకే తా ఉండదు ప్రియం వద గోడను అతుక్కుపోయి నిలబడింది అతని మాటలు వింటుంటే మతిపోతున్నట్టుగా ఉంది త్రినాథ్ ఎడంచేయి గోడకు తన్ని పెట్టి కాస్త ముందుకు వంగి ఏమిటేమిటో మాట్లాడేస్తున్నాడు అతని కళ్ళు మత్తుగా ఉన్నాయి భగవంతుడా ఏమిటిది నాలుగు తన్నిపోదామంటే అదే మా ప్రతిష్ట తెచ్చిపెడుతుందో ప్రియా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నన్ను పిచ్చివాణి చేయకు నాకు నువ్వన్నా కావాలి నీ చేతో ఈ విషమన్నా కావాలి నీకు నా మీద ఉన్నది ప్రేమో ద్వేషమో ఈ క్షణంలో తేలిపోవాలి ఈ బాధ ఒక క్షణం కూడా భరించలేను ఏదో ఒకటి తేల్చే నీ నిర్ణయం ఏదైనా నాకు బ్రహ్మానందమే ఒక క్షణం అయితే త్రినాథ్ కాళ్ళ మీద పడి ఏడ్చేయటమో అతన్ని గోడతో రక్కి బయటకు పారిపోవడమో చేసేది కానీ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది అతను తలుపు తీయటానికి మామూలుగా వెళ్ళాడు ప్రియం వద బాత్రూంలోకి పరుగులాంటి నడకతో వెళ్లి తలుపు మూసుకుని ఆ ఆనుకుని పోయింది త్రినాథ్ ప్రవర్తన ఇంకా నమ్మసక్యం కావటం లేదు ఏడిపోంది అవతల వచ్చింది ఎవరు చన్నేళ్లతో ముఖం కడుక్కుంది రెండు మూడు నిమిషాలు అలాగే నిలబడి మెల్లగా తలుపు తెరిచింది అతనికి ఎదురుగా ఎలా వెళ్ళాలి అతని ముఖం ఎలా చూడాలి అందరిలోకి ఎంతో స్టైల్గా ఉంటూ హుందాగా ఉండే త్రినాథ్ ఇలాంటివాడా నమ్మలేకపోతుంది తప్పనిసరిగా బయటకొచ్చింది బాత్రూంలోంచి బయటకు రాగానే మున్ని ఎదురొచ్చింది అమ్మగారు వచ్చారు గదిలో ఉన్నారు అనేసి వెళ్ళిపోయింది లోకేశ్వర్ వచ్చిందనేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది హాల్లోకి వెడితే అతని ముఖం చూడాలి అనుకుని లోకేశ్వరి గదిగుమ్మం వరకు వెళ్ళి ఆగిపోయింది ఎన్నిసార్లు లోకేశ్వరి రమ్మన్నా గదిలోకి వెళ్ళలేదు ఇప్పుడు లోకేశ్వరి కళ్ళు మూసుకుని పడుకుని ఉండడం వల్ల రమ్మనకుండానే లోపలికి వెళ్ళింది ఇందాక మున్ని ఏమైంది అనుకుంటూ పలకరిద్దామంటే గొంతు స్వాధీనంలో లేదు ఎలాగో గొంతు పెగల్చుకుని ఏమండి అంది లోకేశ్వరి కళ్ళు తెరిచింది కూర్చో అంది ప్రియని చూస్తూ ఎలా ఉంది ఎన్నాళ్ళ నుండి జ్వరం గొంతు బొంగురు పోతున్నట్టుగా ఉంది జ్వరం కాదు కడుపులో నొప్పి నాకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది దానికి కొంచెం టెంపరేచర్ తగిలింది తన చేయి ప్రియంవద చేతి మీద వేస్తూ అంది ప్రియంవద అసలే కంగారులో ఉందేమో లోకేశ్వరి అలా చేయి వేసేసరికి మనసుకి ఓదార్పుగా అనిపించింది బాధంతా తీరే వరకు ఒక్కసారిగా ఏడ్ చేయాలనే కోరిక కలిగింది ఎందుకని అడుగుతుంది ఏం జరిగిందో అడుగుతుంది తను చెప్పలేదు వీళ్ళంతా ఒకటే అందులో అతను ఈవిడితో క్లోజ్గా ఉంటారు ఏం నొప్పి అప్పుడప్పుడు వస్తుంటే చూపించుకోవద్దా నవ్వింది ఏమిటో ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి ఇక్కడ వీళ్ళతో ఒంటరిగా ఏం సుఖమో ఇలాంటప్పుడు పిల్లలుంటే అమ్మ అంటూ దగ్గరకు వస్తారు ఎంత బాధనైనా పిల్లల మాటలతో మర్చిపోతాను ఏమిటో ఒక్కొక్కరికి ఒక్కొప్పిచ్చి ఏమిటి ఆలోచిస్తున్నావు ఉలిక్కి పడింది ఆ ఉలికి పాటును సర్దేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తున్నాను మీకు కడుపులో నొప్పి అంటే నవ్వులాటగా ఉందా స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవచ్చు కదా ఆపరేషన్ చేయాలన్నారు నాకు ఆపరేషన్ అంటే భయం అందుకే ముందురిస్తున్నారు చేయించుకోవచ్చు కదా మేమంతా లేమా ఆపరేషన్ చేయించుకుంటే హాయిగా ఉండొచ్చు కదా నువ్వు ధైర్యం చెప్పావుగా చేయించుకుంటానులే నవ్వుతూ అంది వెంటనే వచ్చేస్తే బాగుండదని ఓ అరగంట కూర్చుంది ఇంకా వెళ్తానండి మందులు మర్చిపోకుండా వేసుకోండి అని మీరు మా ఇంటికి వచ్చేయకూడదు తగ్గే కానీ నీ రమ్మంటే నువ్వు వచ్చావా మీరు బిజీగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను ఖాళీగా ఉంటాను ఇంకా పెళ్ళైన కొత్త కొన్నాళ్ళు పోతే నాకన్నా బిజీ అయిపోతావు లోకేశ్వరి ఒక అర్థంతో అంటే ప్రియం వద మరోలో తీసుకుందా మాటని ప్రియం వద లోకేశ్వరికి చెప్పి వచ్చేసింది హాల్లోకి వచ్చేసరికి చెట్టుకున్న క్షణంలో సగంసేపు కాళ్ళు బ్రేక్ పడినట్టుగా ఆగిపోయాయి ఎదర హాల్లో లేరు ఏ ముఖం పెట్టుకుని ఉంటాడు అనుకుంది ఇంటికి వచ్చేసిన ప్రియం వద భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఏ పని చేయబుద్ధి కాలేదు కనీసం ఒక కప్పు కాఫీ కూడా చేసుకోబుద్ధి కాలేదు సోఫాలో అలాగే బొమ్మలా కూర్చుంది ఇలా శివమైతే ఇంత ఆశ్చర్యపడేది కాదు దిమ్మెరిపోయేది కాదు ఎంతో మంచివాడు సందర్భోచితంగా మాట్లాడతాడు అనుకున్న త్రినాథ్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతుంది సమయానికి లోకేశ్వరి రాకపోయి ఉంటే రాత్రి తొమ్మిది గంటలైనా వేణు రాలేదు ప్రియతలా పగిలిపోతున్నట్లుగా ఉంది వంట చేయాలి లేచి వంట చేయాలి అని లేకపోయినా తప్పనిసరిగా లేచింది ముందు కాఫీ పెట్టుకుని తలనొప్పి మాత్ర వేసుకుంది ఓ పావుగంట అలాగే కూర్చుని అన్నం వండి వేపుడు చేసేసి యువతలకు వచ్చేసి సోఫాలోనే కూర్చుంది పదిన్నరకి వేణు వచ్చాడు చాలా హుషారుగా ఏలపాటు పాడుకుంటూ మరీ వచ్చాడు ప్రియం వద తలుపు వేసి ఇటు తిరిగేసరికి ఏమిటి అలా ఉన్నావు అన్నట్టుగా కనుబొబలు ఎగరేశాడు ప్రియం మాట్లాడలేదు అతన్నే చూస్తుంది చాలా హుషారుగా కనిపించాడు ఏమిటి అలాగే నిలబడిపోయావు దగ్గరకు వస్తూ అడిగాడు మీరు ఎంత హుషారుగా ఉన్నారేమిటి అతను అంత హుషారుగా వస్తే తను ఏమిటో తెలుసుకోకుండా ఈ గొడవ చెప్పడం ఎందుకు అనుకుంది ముందు నేను అడిగింది చెప్పు రెండు చేతుల్లోకి ప్రియముఖం తీసుకుంటూ అడిగాడు ఏమి చెప్పలేనన్నట్టుగా అతని గుండెల మీద వాలిపోయింది కంగారు భయమే తప్ప ప్రియకు ఏడుపు రావడం లేదు అబ్బా అని మాత్రం అంది ఏమైంది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీరు నమ్ముతారా తలెత్తకుండానే అంది అదేం పిచ్చి ప్రశ్న నువ్వు చెప్తే ఎప్పుడైనా నమ్మకుండా ఉన్నానా లేదులేండి అంటూ జరిగిందంతా పోసగుచ్చినట్టుగా చెప్పేసింది నాకు మతిపోయినట్టే అనిపించింది సమయానికి లోకేశ్వరి రాబట్టి సరిపోయింది లేకపోతే నా చేతిలో తన్నులు తినేవాడు వేణుమాధవ్ పగరబడి నవ్వాడు ప్రియం వద తెల్లబోయింది నువ్వు అంతకి సమర్థరాలవే కానీ కాస్త నిదానం నేర్చుకో లేకపోతే నీ పరువు గంగలో కలిసిపోతుంది అన్నాడు అంటే మీ స్నేహితులందరికీ తల రోగంతో వెదవేషాలేస్తుంటే నేను చి కంపరంగా మొక్కవెత్తింది త్రీనాథికి రోగం అని ఎవరన్నారు మరి దేనికి నిదానం నేర్చుకోవాలి హడల్ చచ్చాను అని చెప్తుంటే మీకు నవ్వలాటగా ఉందా వద కళ్ళల్లో గిరిజను నీళ్లు తిరిగాయి ఆహా నువ్వు తెలివితేటలయ్యిందనివి అనుకున్నాను ధైర్యస్తురాలనివి అనుకున్నాను ఇంతేనా మళ్ళీ నవ్వాడు నాకన్నా మీరే వారు అనుకుంటున్నాను మీ ధైర్యంలో నేను హాయిగా బ్రతకాలి అనుకుంటున్నాను నా తెలివితేటలతో నేనే బ్రతకాలి అనుకుంటే నా ధైర్యంతో నేనే గెలవాలి అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు తను బాధపడుతూ చెప్పిన దానికి అతను నవ్వేసరికి చాలా కష్టం కలిగింది నువ్వు సీరియస్గా తీసుకున్నావా అసలు సంగతి తెలిస్తే ఇలా మాట్లాడు పోనీలే ఏది ఏమైనా నేనే గెలిచాను లేకపోతే నా భార్య గురించి నాకు తెలియనట్టు నాతో పండెం కట్టాడా తనకేసి తెల్లబోయి చూస్తున్న ప్రియతో నువ్వు హడల్ చచ్చానన్నావే అది నాటకం అన్నాడు ప్రియ కనుబొమ్మలు ముడిచి చూసింది అవును ప్రియా ప్రియ భుజం చుట్టూ వేసి నడుస్తూ అన్నాడు త్రినాథ్ ఓ నాటకం రాశాడు తనే డైరెక్ట్ చేసి నటిస్తున్నాడు కూడాను హీరోయిన్ రెండు రోజుల్లో రిహార్సల్స్కు వస్తాను అని రాలేదు నాటకం టైంకి ఎలా వస్తుంది బాగా ఆరితేరినటి కూడా కానీ మనవాడికి ఎప్పుడు కాలేజీ రోజుల్లో అడపాదడపా చిన్న చిన్న వేషాలు వేసేవాడు అయినా చాలా రోజులైపోయింది నువ్వు నాటకాల్లో అప్పుడు వేషాలు వేసినట్టు చెప్పాం కదా అసలు నిన్నే హీరోయిన్గా తీసుకుంటానన్నాడు సరే అప్పుడు నీకు ఒంట్లో బాగుండలేదు దిగులుగా ఉన్నావని నేనే అడగొద్దన్నాను రిహార్సల్స్ నీతో చెప్తానన్నాడు నువ్వు ఒప్పుకోవని చెప్పేశాను చెప్పకుండానే చేస్తానన్నాడు పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్పాను అప్పుడు నాతో పందెం కాశాడు నువ్వు అర్థం చేసుకుంటావని తొందరపడవని కోపగించుకోవని అసలు సంగతి తెలియదు కాబట్టి కాస్త తెల్లబోతావని అన్నాడు నేను కాదన్నాను నిన్ను చేత్తోనూ నన్ను నోటితోనూ వాయం చేస్తుంది అన్నాను అమాయకుడు పందెంలో ఐదు వేలు పోగొట్టుకున్నాడు గట్టిగా నవ్వాడు ప్రియ నవ్వకపోయేసరికి ఇంకా నమ్మడం లేదా అని అడిగాడు మంచి నాటకం రిహార్సల్స్ చాలా లేట్ అయింది రండి భోజనం చేద్దాం అతను చేయి విడిపించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది మొన్న రామను వచ్చినప్పుళ్లా అరిచి గుల్ చేయలేదు త్రినాథ్ చెప్పినంత శ్రద్ధగా విన్నాడు త్రినాథ్ తనకు స్నేహితుడు అందులో హుందాగా దజ్జాగా ఉంటాడు ఏమన్నా బాగుండదని సర్దుకుపోయిందని గ్రహించాడు ప్రియకి చాలా చిరాకనిపించింది ఎంత రిహార్సల్స్ అయితే మాత్రం అంత తీరికలేని హీరోయిన్ పెట్టుకోవడం ఎందుకు ఇలా ఒకళ్ళను అవస్థ పెట్టి తను అవస్థపడడం ఎందుకు ఇద్దరు భోజనాలు చేశారు వేణు పది మాటలు మాట్లాడితే ప్రియ పొడిగా ఒకటి రెండు మాటలు మాట్లాడసాగింది నిజం చెప్పినా కోపం పోకపోతే ఎలాగా నువ్వు చదువుకున్న దానివి కానీ దానివి కాదుగా అందులోనూ నాటకాల్లో వేషాలు వేసిన దానివి ఇలాంటివి అనుకోకుండా జరిగినప్పుడు గమ్మత్తుగా నవ్వుకోవాలి ఇలాంటివి స్టూడెంట్గా ఉన్నప్పుడైతే కోపగించుకోకూడదు నవ్వుకోవడానికైనా బాగుంటుంది కానీ పెళ్ళైన వాళ్లతోనూ పిల్లల తల్లులతోనూ కాదు స్నేహితులు అనేసరికి సమర్థించేయాలి అని అనుకుంటారు మన ఇద్దరికీ కోట్లాటం లేకపోయినా మీ ఫ్రెండ్స్ గురించి కోట్లాడుకోక తప్పదేమో పోనీ ఇద్దరం ఏ అండమానడవలకు పోదాం నా గురించి మీకెందుకు బాధ అదిగో అదే వద్దన్నాను నీళ్లలో దూకిన పాలల్లో మునిగినా అమృతంలో తేలిన విషంలో మునిగిన ఇద్దరం కలిసి అర్థమైందా దీనిలో తిరుగులేదు ప్రియకు చెయ్యి అందించాడు ఆ చెయ్యి ఎప్పుడు ఎల్లవేళలా నిన్ను కాపాడుతుంది నీకు సహకరిస్తుంది ఆ చెయ్యి అందుకుని పెదాలకు తాకించుకుంది ఆ మాట అన్నారు నాకు చాలా ధైర్యంగా ఉంది నేను చూస్తే నాకు అలా అనిపించటం లేదు ఎందుకు అనిపించడం లేదు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అతను మీ క్లోజ్ ఫ్రెండ్ ఎదురు తిరిగి చేసుకుంటే బాగుండదు అలా అని ఊరుకుంటానా అదే నా భయం అందుకే వద్దని ఒత్తుకున్నాను విన్నాడు కాదు నా గౌరవం కాపాడావు నిజంగా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు ప్లీజ్ నా గురించైనా నువ్వు సహనం పట్టక తప్పదు నీకు మొదటి చెప్పింది ఇందుకే నేను వాళ్ళతో కలిసి రోజంతా బ్రతకాలి ఎవడికి ఆగ్రహం కలిగినా చీలికలు వచ్చేస్తాయి ఆ ధాటికి తట్టుకుని నిలబడ్డం మాటలు కాదు ఎందుకు కాదు మీరు సొంతగా బిజినెస్ చేస్తానంటే నా నగలన్నీ అమ్మేస్తాను ఇంతకన్నా సంతోషకరమైన వార్త నాకు మరొకటి ఉండదు ఏం కోట్లాటొచ్చిందని విడిపోవాలి అలా జరిగితే వాళ్ళు తెలివి తక్కువ వల్ల అడుగడుగున అడ్డుపడతారు తేలిగ్గా అలవాటైన మనిషిని వదులుకోరు వాళ్ళు లేకపోతే నాకు ఎంత కష్టమో నేను లేకపోతే వాళ్లకు అంతే కష్టం పోనివ్వండి ఎలాగైనా మీరు వాళ్ళ పక్షమే లైట్ తీసేస్తూ అంది నిన్ను కూడా మాలో కలవమంటున్నాను చీకట్లోంచి అతని స్వరం గమ్మత్తుగా పలికింది ప్రియ ఇంకేమీ వ్యాఖ్యానించలేదు ప్రియకు అర్థం కాని దిగులతో నిద్రపట్టకపోతే వేణుకి అందు రకమైన ధైర్యంతో నిద్ర రాలేదు ఈ పూట ఎంతో గొడవ చేస్తుంది అనుకున్నాడు అవతల వాళ్లు తనను అనుమానించే స్థితికొస్తున్నారు ఈరోజు త్రినాథ్ ముందడుగు వేశాడు త్రినాథ్ తన ఫ్రెండ్ అని తన పార్ట్నర్ అని జంకినా త్రినాథ్ పర్వాలేదు నేను దారికి తేగలను అన్నాడు త్రినాథ్ అంతటి సమర్థుడే తప్పకుండా సాధిస్తాడు అప్పుడు వీళ్ళంతా నా ముందు తలవంచవలసింది బిజిలీ విషయంలో పొరపాటు జరిగేసరికి తనను ఎన్ని మాటలన్నారు తనని వదుల్చుకుందామని కూడా చూశారు ఇప్పుడు అడుక్కో సలాం కొడతారు ఆలోచిస్తూ కలలకంటూ ఆ రాత్రంతా నిద్రపోలేదు వేణు భర్త నిద్రపోయాడనుకుని మాట్లాడించకుండా నిశ్శబ్దంగా పక్కకు ఒత్తిగిలి పడుకుంది ప్రియ ఉదయం ఏడు గంటలకే పనుందంటూ వేణు వెళ్లిపోయాడు తొమ్మిదవుతూ ఉండనగా త్రినాథ్ వచ్చాడు అతన్ని చూసేసరికి ప్రియం వద వెనక్కి తగ్గింది త్రినాద్దేమీ పట్టించుకోలేదు హలో అన్నాడు చిరునవ్వుతో హలో అంది మెల్లగా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా పందెం గెలిచి ఆ డబ్బు బీరువాలో దాచుకుందాం అనుకుంటున్నాడా ఏడి పిలవండి అన్నాడు సోఫాలో కూర్చుంటూ లేరు ఏడు గంటలకే వెళ్ళిపోయారు అతనితో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది ఓ నిట్టూర్పు విడిచాడు రెండు ఆరు చేతులు తల పెట్టుకుంటూ కూర్చోండి అన్నాడు ఆ ప్రియ గొంతుండిపోయింది మీ చేతి కాఫీ తాగదే వెళ్ళదుకోలేదు కూర్చోండి నవ్వాడు కాఫీ చేసి తీసుకొస్తాను వంటగదిలోకి వచ్చింది కాఫీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడనుకుంది మళ్ళీ అతని చేతి చెప్పించుకోవాల్సి రాకుండా తను కూడా ఓ కప్పు తెచ్చుకుంది ఏమిటి సంగతులు చెప్పండి ఏమున్నాయి అని ఊరుకుంది మీరే చెప్పండి అని అనలేదు ఎప్పట్లా ఏం అలా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా బాగానే ఉంది పని మనిషి రావడంతో ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది ఓ పావు గంట పని మనిషికి పని చెప్పే నెపంతో పావుగంట ఇరవై నిమిషాలు ఆలస్యం చేసింది తర్వాత హాల్లోకి వచ్చేసరికి తను వెళ్లేటప్పుడు ఏ భంగిమలో కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు ప్రియం వది రాగానే కూర్చోండి మీతో మాట్లాడాలి అన్నాడు ఆ సంగతి ఎత్తుతాడేమో ఎత్తని తెగేసి చెప్పేస్తుంది ప్రియ కూర్చుంది ఏమిటని అడగలేదు మీలో మంచి ఉంది అలా అలా బూడిదలో పోసిన పన్నీరులా చేస్తారేమిటి మీలో ఇంత ఉందంటే నమ్మలేకపోయాను నేను తడుముకోవాల్సి వచ్చింది అసలు విషయం తెలియక ఇబ్బందిగా కంగారుగా ఉన్నప్పుడే అంత నటన చూపించారు అంటే ఇంకా నిజంగా మీరు మనస్ఫూర్తిగా చేస్తే వండర్ఫుల్ వన్స్ మోర్ స్వామికి తన బలం తనకు తెలియదన్నట్టు మీలో ఉన్న నటన మీకు తెలియదంటాను నన్ను తిట్టండి కొట్టండి మీలా అతి సామాన్యంగా ఉంటే నేను ఊరుకోను మధ్యలో రెండు మూడు సార్లు మాట్లాడబోయింది కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వేణు కాబట్టి అలా ఊరుకున్నాడు కానీ నేనైతే మొదట నన్ను తిట్టుకున్న మీలో కళలన్నింటినీ మెరుగులు దిద్దేవాణ్ణి అప్పుడు మీరే నన్ను మెచ్చుకునేవారు అతను ఆగాడు ఇతనితో వాదన తనకెందుకు విసుగ్గా అనుకుని మౌనం వహించింది ఆ అమ్మాయి నన్ను చాలా సతాయిస్తుంది దానికి కారణం మేము బ్రతిమలాడ్డమే అనుకోండి కంటికి ఎదురుగా మహానటిని పెట్టుకుని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమిటనిపించింది అందుకే ఆమె డబల్ డేట్ ఇస్తేనే కానీ రాను అని బెదిరించేసరికి గుడ్ బై చెప్పేశాను ఇలా పరిగెత్తుకొచ్చాను నేటముంచినా పాలముంచినా మీదే భారం ప్లీజ్ ప్రియా కాదనకండి నేనా కనుబొమ్మలు ముడిచింది అతను ఏదో అనుబోయాడు సారీ త్రినాథ్ నాకు నాటకాలు వేయటం ఇష్టం లేదు నాకు కోపం అనుకుంటారేమో నాకు అసలు ఇష్టం లేదు అతను ఒకటి రెండు సార్లు చెప్పబోయాడు ఇందాక అతను ఎలా చెప్పాడో ఇప్పుడు తను అలాగే చెప్పింది నిస్సందేహంగా మీకు కోపం వచ్చింది వేణు చెప్తూనే ఉన్నాడు నేనే ఫూల్ని ఇడియట్ని సాహసం చేశాను దానికి ఎంత చేస్తారా మీకు కాస్త కూతో అనుభవం ఉందనేగా ఇంత ధైర్యం చేసింది ప్లీజ్ నా మీద కోపం నా పరువు మీద తీర్చుకోకండి ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది మీ మీద ఎంతో ఆశతో మీరు అర్థం చేసుకుంటారని అతను ఆగిపోయాడు మొదట హుషారు తరువాత బ్రతిమలాడే ధోరణి తర్వాత ఇన్ని రకాల బాధ చెప్పుకుంటున్నాడు ప్రియం వాద ఒప్పుకోలేదు ఎందుకు కారణం తెలుసుకోవచ్చా ప్రతిదానికి కారణం ఉండదు నాకు గృహిణిగా ఉండడమే ఇష్టం గృహిణిగా ఉంటూ ఎన్నెన్ని ఘనకార్యాలు చేస్తున్నారండి ఈ రోజుల్లో మహిళలు ఏ విద్యలో లేనివారు ఎలాగో అలాగా ఏదో ఒక విద్య నేర్చుకుని పైకొచ్చి పది మందిలో గుర్తింపు గౌరవం పొందాలని పరుగులు తీస్తుంటే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా నటించగల కళ ఉండి కూడా వంద సంవత్సరాల క్రితం ఆడవాళ్ళ మాట్లాడినట్టే నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేను నమ్మను కూడా అతను లేచి నిలబడ్డాడు రెండు చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటూ పచారులు చేస్తూ మళ్ళీ అన్నాడు నా ఊహ కరెక్టే మీకు వేణు అంటే అపరిమితమైన ప్రేమ అది చాలా గొప్ప విషయం వేణు మాట మీరు ఏదీ కాదనరు వేణుని బాధ పెట్టడం కానీ వేణుని తక్కువ చేయటం కానీ మీకు ఇష్టం ఉండదు వేణు మీకోసం పూలతో పూజ చేసుకుని ఉంటాడు మీరు నటించడం వేణుకు ఇష్టం ఉండుండదు అందుకే మీరు మీరే ఇష్టం లేదని ఆ నేరం మీ మీద పెట్టుకుంటున్నారు నిజంగా మీ పతిభక్తికి జోహార్లు అతను ఆగి ప్రియం వది చూశాడు ఎంత చెప్పినా మీరు నమ్మకపోవడం ఈ నేరం వేణు మీద వేయటం అన్యాయం నేను వేస్తాను అంటే నాకు ఇష్టం ఉంటే మీ నాటకాల్లోనే కాదు వేరే సంస్థల్లో చేరతానన్న అభ్యంతరం పెట్టరు మరి ఇంకేంటి అభ్యంతరం నాకు ఇష్టం లేదండి ఆ విషయం ఇంకా మర్చిపోదాం అబ్బా అతను అరచేయి నొదుటి మీద కొట్టుకున్నాడు మీరు మళ్ళీ మొదటికే వచ్చారు నేను వెళ్ళగానే నన్ను నాలుగు తిట్టుకుని ఏ నవలో చదువుకుంటూ హాయిగా కాలం గడుపుతారు ఇప్పుడు నడిసముద్రంలో నావలా ఉంది నా పరిస్థితి అవతలు బుక్ చేసుకున్న అమ్మాయి మోసం చేసింది వ్యవధ లేదు ఇప్పుడు నాలుగు రోజుల్లో ఆర్టిస్టు ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఎలా మర్చిపోతాను ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే చాలా అవమానం మిసెస్ వేణు చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను ఇలా మొదట్లోనే ఓడిపోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాను అతను నిస్పృహగా కుర్చీలో కూలబడ్డట్టుగా కూర్చున్నాడు ఎంత చెప్పినా దానికి ఇంకొకటి చెప్తూ వదిలిపెట్టకపోయేసరికి నిష్కర్షగా చెప్తే బాగుండదని వేణుని బట్టి చెప్పలేక అప్పటికి తప్పించుకోవడానికి నన్ను ఆలోచించుకునివ్వండి అంది తప్పకుండా మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని విసిగించి ఒప్పించడం కూడా ధర్మం కాదు నాకు మంచిది కాదు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ గడుపుతాను అంటూ లేచి నిలబడ్డాడు గ్లాసు నీళ్ళిస్తారా నిజంగా నా గొంతు ఎండబెట్టేశారు సాయంత్రం వేణు చేతే చెప్పించొచ్చిన ధైర్యంతో నవ్వి కప్పు కాఫీ చేసి తీసుకొస్తాను తాగి వెళదరు గాని అంటూ లోపలికి వెళ్ళింది గ్లాస్తో నీళ్ళిచ్చి కాఫీ కలపడానికి వెళ్ళింది కాఫీ తాగగానే త్రినాథ్ బుద్ధివంతులా వెళ్ళిపోయాడు అమ్మయ్యా గాలివానొచ్చి వెలిసినట్టే అయింది గాలి పీల్చుకుంది మధ్యాహ్నం వేణు రాలేదు రాత్రి వచ్చాక జరిగిందంతా చెప్పింది అదే నా పేక మీదకి తెచ్చింది ఏమిటి నువ్వు ఆలోచించుకుంటాను అన్నావట అది నా పర్మిషన్ కోసమేనట ఆమెలోని కళను చంపేయకు అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చారందరూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు అసలు నువ్వు కాలేజీలో నాటకాలు వేసినట్టు చెప్పకపోతే ఏ గొడవ లేకపోను బాగుంది చెప్పుకుంటే వెయ్యాలని రూలుందా నలుగురితోనూ కలిసి బతుకుతున్నప్పుడు ఇష్టం లేకపోయినా కొన్ని ఇంట్లో తప్పించుకోలేం ప్రియా ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు వాళ్ళ పరిస్థితి అలాంటిదే మరి అవతల పేకల మీదకి వచ్చింది వ్యవధి లేదు మీనాని ఆ పాత్ర వేయించాలని ఎంతో ప్రయత్నం చేశారట లాభం లేకపోయింది గట్టిగా కళ్ళర చేసేసరికి నత్తి కూడా వచ్చిందట నీ ఇష్టం నీకే వదిలేశాను వాళ్ళంత బ్రతిమలాడేసరికి జాలేసిన మాట నిజమే అలా అని నిన్ను ఇబ్బంది పెట్టలేను కదా వేణు ఎలాగైతేనే తెల్లవారేసరికి ప్రియం చేత సరే అనిపించాడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వాళ్ళు పేకల మీదకు తెచ్చుకొనియండి మీ గుండె జాలతో నిండిపోనియండి నేను మాత్రం మేకప్ వేసుకోను ప్రియా అంత కోపంతో వద్దు నేను భరించలేను మీ మీద నాకెందుకు కోపం వాళ్ళ మీద మిమ్మల్ని ఇరుకుల పడేసినందుకు అది నీకు పనిష్మెంట్ అయింది కదా స్నేహితులు ఎక్కువ ఉండడం కూడా ఇబ్బంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు రావడానికి ఇలాంటివి కూడా కారణమేనేమో అన్నాడు బాధగా ఇప్పుడు మన మధ్య కోట్లాటలు ఏమున్నాయి నేను మిమ్మల్ని అంటున్నాను అనుకుంటున్నారా నువ్వు నాలుగు తిట్టినా నాకు ఇంత బాధ లేకపోను మీరు నన్ను చేసి తీరాలి అని శాసిస్తే నేను తప్పకుండా తిట్టేదాన్ని నవ్వింది అమ్మో జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్రియా ఒకవేళ నీకు నిజంగా ఇష్టం లేకపోయి చేయను అన్నప్పుడు తప్పనిసరి అయి నేను చేసి తీరాలి అనాల్సి వస్తే అననే అనుకుంటున్నాను నా దురదృష్టం కొద్దీ అటువంటి పరిస్థితే వస్తే తిట్టేసి వదిలిపెట్టేస్తావా లేక చేతికి కూడా చెప్తావా ఒక్కొక్కసారి మీరు ఇలా మాట్లాడతారేమిటి మీకు నాతో దెబ్బలాడాలనుందా అలాంటి పరిస్థితి వస్తే ఎప్పుడు అని మనిషి ఇలా అన్నారేమిటా అని ఆలోచించను నా గురించి మీరు మీ గురించి నేను ఆలోచించకపోతే మరెవరు ఆలోచిస్తారు హమ్మయ్యా బ్రతికించవు నేను భర్తనే అధికారంతో నిన్ను ఎప్పుడూ బాధ పెట్టనని తక్కువ చేయనని మాటిస్తున్నాను మనం బ్రతికిన నాళ్ళు ఇలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం మీ మీద నాకు ఎప్పుడూ అనుమానం కలగలేదు మీకు నా మీద మాత్రం చాలా అనుమానం అంటే కనుబొమ్మలు ముడిచాడు ఏదో అంటానని దెబ్బలాడతానని అర్థం చేసుకోనని చచా అలా ఎప్పుడూ అనుకోకు నీకు ఇష్టం లేని పని నా గురించి నాకోసం చేయాల్సి వస్తుంది అన్న బాధను ఎలా చెప్పాలో తెలియక ఏదో లేండి ఈ ఒక్కసారికి అయిందనిపించేస్తే వదిలిపోతుంది అంతే నేను అదే చెప్తాను నా మాట మీద గౌరవంతో ఒప్పుకుంది ఇంకెప్పుడు అడగొద్దని అది మీ ఇష్టం ప్రియా నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి హడావిడిగా వచ్చాడు వేణు ఏ ఊరు మద్రాస్ మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు కదా లేక మేము ఎంత తిప్పలు పడుతున్నా ఆయన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు మా వీధిలో ఓ పూజారాయణ ఉండేవాడు ఆయన మాకు ప్రసాదం అది ఎక్కువ ఇవ్వడమే కాకుండా వాళ్ళింట్లోనే మాకు లేనప్పుడు అన్నం పెట్టేవాడు ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు భార్య పోయింది ఉన్న ఒక్క కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు తండ్రికి కనీసం డబ్బు కూడా పంపడు నేను సంపాదన పరుణ్ణి అయ్యాక నేనే డబ్బు పంపిస్తున్నాను డబ్బు తీసుకోవడానికి చాలా గొడవ చేశాడు ఎలాగో ఒప్పించాను మన పెళ్లికి ముందు వెళ్ళి వచ్చేయండి మా దగ్గరే ఉందరు గాని అంటే ఆయన ఒప్పుకోలేదు ఆ గుడిమెట్ల దగ్గరే నా ప్రాణాలు పోవాలి వేణు అంటాడు అతనికి సీరియస్గా ఉందట ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరో టెలిగ్రామ్ ఇచ్చారు నీ ప్రోగ్రాం చూసే అదృష్టం నాకు లేదు బాధగా ముఖం పెట్టాడు అయ్యో ఇన్నాళ్ళు చెప్పలేదే ఒకసారి చూసి వచ్చేవాళ్ళంగా మద్రాసు వెళ్తాం కదా అప్పుడు తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను వాళ్ళ మీద నీకు కోపం వచ్చింది కదా ఇప్పుడు నేను వస్తాను మీరు లేకుండా నేను నటించలేను నాకు ఇష్టం కూడా లేదు ఈ రాత్రే ప్రోగ్రాం అయినా సడన్గా వెళ్ళిపోతే బాగుంటుందా నువ్వే చెప్పు అయినా నా ఎదురుగా నటించడానికి నీకు బెదిరి అనిపించవచ్చు నేను ఎదురుగా లేకపోతే ఇంకా బాగా నటిస్తావేమో మీరు లేకుండా నాకు భయం ప్రయాణమైనా ఆపుకోండి ప్రోగ్రాం అయినా క్యాన్సిల్ చేయండి అంది దీనంగా రెండు కోరికలు నా చేతిలో లేనివి అది పల్లెటూరు ఆయన తప్ప నేను ఎవరికీ తెలియదు నన్ను ఎవరు పట్టించుకోరు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచను అయినా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏమాత్రం వీలుగా ఉన్నా అతన్ని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను నీ సలహా ఏమిటి ప్రియ కళ్ళలోకి చూశాడు తీసుకురండి నాకేమీ అభ్యంతరం లేదు ప్రియ దిగులుగా కూర్చుంది అసలే నటించడం ఇష్టం లేదు దానికి సాయం భర్త ఊరెళ్తున్నాడు ఈ ప్రోగ్రాం ఇంకో నాలుగు రోజులు పోయాక అయి ఉంటే ఎంత బాగుండేది ఏమిటి ఇలా వచ్చింది అని బాధపడసాగింది ఏం అలా ఉన్నావు చెప్పనా చెప్పడానికేముంది చెప్పినా ఇప్పుడు మీరేం కలుగు చేసుకోరు మీరు తప్పకుండా వెళ్ళి తీరాలి నేను నటించకుండా మానడానికి లేదంటున్నారు పోనీ ఊరెళ్ళడం మానేనా ఎలా అనును మీకు ఇబ్బంది రోజుల్లో అంతలా ఆదుకున్న ఉత్తముడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏమిటో బాగా చేయలేనని భయపడుతున్నావా నేనేమి అవార్డు కోసం తాపత్రయపడుతున్నానా తప్పనిసరిగా ఒప్పుకున్నానే కానీ మీరు లేకుండా నాకు ఇష్టం లేదు మీరుంటే ఇష్టం లేని అతిథులు ఇంటికి వస్తే కట్టేసే కోసం ఎలా మర్యాద చేసి పంపిస్తామో అలా అయిందనిపించేసేదాన్ని బాధపడుకు పరిస్థితి అలా వచ్చింది నువ్వు ఇలా ఉంటే నేను ఊరెళ్ళలేను వేణు ఊరెళ్ళిపోయాడు త్రినాథ్ ఫోన్ చేశాడు సాయంత్రం నాలుగు గంటలకి లోకేశ్వరి వస్తుంది అంతవరకు రెస్ట్ తీసుకోండి అని ప్రియం వద మోభావంగా ఉండిపోయింది అది వాళ్ళేమీ గ్రహించినట్టే ఉన్నారు వాళ్ళకు కావాల్సింది ప్రియం వద ప్రియం మోభావం కాదు ప్రియం వదకి అన్నం కూడా తినబుద్ధి కాలేదు అలాగే దిగులుగా పడుకుంది ఓ గంట తర్వాత కారింగ్ బిల్ మోగితే అప్పుడే వచ్చేశారా వీళ్ళు అబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తెరిచిందల్లా హాయ్ ఇన్నాళ్ళు ఏమయ్యావు అంది సంబరంగా ఊరెళ్ళాను మా అత్తగారికి పెరాల్సిస్ రెండు నెలలు అక్కడే ఉండిపోయాను ఎలా ఉన్నావు మీవారు లేరా లోపలికొస్తూ అంది మర్చిపోయిన దిగులు రెట్టింపైంది ఊరెళ్ళారు రా కూర్చో ఆదా దిగులు ఎప్పుడెళ్ళారు ఎన్నాళ్ళు క్యాంపు ఈ ఉదయమే వెళ్తా అంటూ అంతా చెప్పింది నీకు ఇష్టం లేని ఒప్పుకోవడం ఏమిటోయ్ ఇష్టం లేని బంధువు వస్తే మీ ఆయన ముఖం చూసి ఆయన బట్టి చేయాల్సింది కానీ ఇదేమిటి స్నేహితుల దగ్గర కూడా ఇంత మొహమాటమా స్టేజ్ ఎక్కి నటించడం కూడా ఇష్టం లేని మొహమాటపడి ఒప్పుకోవడం ఏమిటి జాగ్రత్త నీ నటన బాగుంటే మరోసారి వదిలిపెట్టరు నీకు ఇష్టం అయితే అది వేరే సంగతి ఇష్టం లేనప్పుడు కోసమో ఒప్పుకోకూడదు ఏమిటో అలా వచ్చింది అందుకే చిరాగ్గా ఉంది దేవుళ్ళ వచ్చావు సాయంత్రం నువ్వు రాకూడదు ఇంట్లో బంధువులు ఎన్నాళ్ళు అయింది చూసి నేను ఊరు నుంచి వచ్చినట్టు తెలియాలి మాకు కలకత్తా ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన వారం రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి ఫ్లాట్ అమ్మేశాం మా బావగారు అమ్మాయి పెళ్ళుంది అదయ్యాక మేము వెళ్తాం ఆయన వెళ్ళగానే మేము మా బావగారి ఇంటికి వెళ్ళిపోతాం అందుకే ఎలాగో తిముల్చుకుని ఇలా వచ్చాను రావడానికి కుదరదు ఏమీ అనుకోకు అంది ఇంకా ఎలాగూ తప్పదు తన దిగులు చాలా వచ్చిన జయంతి మీద రుద్దడం ఎందుకు అనుకుంది ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ప్రియం అది లేచి పకోడీలు చేసింది ఇద్దరు తింటూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు నువ్వు వెళ్ళిపోతానంటే చాలా దిగులుగా ఉంది అంది ప్రియం వద నాకు అలాగే ఉంది ఈ కొద్ది రోజుల్లో స్వంత అక్క చెల్లెళ్లలా ఉన్నాం మేము వెళ్ళాక అడ్రస్ రాస్తాను మీ దంపతులు తప్పకుండా రావాలి ఓ తప్పకుండా ఖాళీ ప్లేట్ లోపలికి తీసుకువెళ్ళి సింకులో పడేసి కాఫీ కలుపుతోంది ప్రియం వద కాలింగ్ బిల్ మోగితే జయంతి తలుపు తీసింది టెలిగ్రామ్ గుమ్ములో నిలబడ్డ వ్యక్తి అన్నాడు ఆ మాట విన్న ప్రియం వద పరిగెత్తుకొచ్చింది నుంచి కంగారుగా చూసింది ఏమిటా కంగారు మందలింపుగా అంది జయంతి ప్రియంవద వేళ్ళు వణకడం చూసి టెలిగ్రామ్ చదివిన ప్రియంవద ఆ అంటూ తలుపు ఆసరా చేసుకుంది ఏమైంది నుంచి అడిగింది జయంతి మా పిన్నికి సీరియస్గా ఉందట దుఃఖం తోసుకురాగా ఆగిపోయింది ఏది అంటూ ప్రియ చేతిలోని టెలిగ్రామ్ తీసుకుంది మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అశ్వని జయంతి ప్రియంవాద్ని కంగారు పడకు ముందు కూర్చో కూర్చు వాసన రావడంతో స్టవ్ మీద ఏమైనా పెట్టావా అంటూ కిచెన్లోకి పరిగెత్తింది కాఫీ అంతా మరిగిపోయింది స్టవ్ వార్పు వచ్చింది ప్రియంవాద్ రెండు చేతుల్లో ముఖం కప్పుకొని ఏడుస్తుంది చా ఏమిటిది ప్రియంవదా ఏదో ఒంట్లో బాగాలేదేమో టెలిగ్రామ్ అంటే తొందరగా వస్తావని అలా ఇచ్చుంటారు కంగారు పడుకు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు నువ్వు ఒకదానివి ఈవేళ వెళ్ళిపోతావా వెళ్తావా రేపా చివ్వున తలెత్తింది ఈవేళ నాటుకుంటున్నావు మా అమ్మ చిన్నప్పుడే పోతే అమ్మలా పెంచింది పిన్ని కన్నా నాటకం ముఖ్యం కాదు ఇప్పుడే వెళ్ళిపోతాను అయితే వెంటనే లేచి నాలుగు బట్టలు సర్దుకో నీ అభిప్రాయం ఏమిటో అని అలా అడిగాను ఈ సంగతి వాళ్లకు తెలిసిందంటే ఎలాగైనా ఈ పూట నీ ప్రయాణం ఆపేస్తారు తర్వాత చింతించి లాభం లేదు నిజమే వెంటనే లేచింది ప్రియం వద వాళ్ళు ఎవరైనా ఏ క్షణానైనా రావచ్చు అనుకుని నాలుగు చీరలు బ్యాగ్లో సర్దుకుంది డబ్బు తీసుకుంది భర్తకి ఇంట్లో చీటీ రాసిపెట్టి స్నేహితురాలి సలహా మీద కారణం రాస్తూ సారీ అని రాసి తన కోసం పలా వాళ్ళు వస్తే ఈ చీటీ ఇవ్వండి అని చెప్పింది ఏమైందని అడిగారు వాళ్ళు ప్రియం వద చెప్పింది కంగారు పడొద్దని జాగ్రత్తగా రమ్మని వాళ్ళు చెప్పారు ప్రియం వద ఊరెళ్లడం నమ్మలేని విషయంగా ఉంది వాళ్లకు వద పక్క ఫ్లాట్లో ఇచ్చిన చీటీ ఉండలా చుట్టి విసిరికొట్టాడు త్రీనాథ్ మంచి ప్లాన్ వేసుకుని ప్లాన్ ప్రకారం ఎంతవరకు అంతా బాగా చేసుకుని వస్తే ఆఖరి నిమిషంలో ఎలా జారిపోయింది ఛా ప్లాన్ అంతా తల్లకిందలైపోయింది ఈ వార్త విన్న చక్రవర్తి ఉగ్రుడయ్యాడు ఇప్పుడు వాళ్ళకేం జవాబు చెప్తాం అందరూ కలిసి రామ్ భజన్ చేద్దాం ఇలా అవుతుందని ఎవరైనా ఊహించామా ఆ ముసలిదానికి ఎప్పుడే సీరియస్ అయ్యిందా మనం తీరిగ్గా కాళ్ళు జాపుకొని కూర్చుంటే పనులు అవే అయిపోతాయి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు మీరెవరూ చేయలేని పనిని నేను ఎంత ప్రయత్నం చేసి ఇంతవరకు తీసుకొచ్చాను మీరు ఎవరైనా చేయగలిగారా ప్రయత్నం వరకు ఓకే ఎంతవరకు కార్యరూపం దాల్చింది ఏదో చెప్పు ఆఖరి నిమిషంలో ఇలా జరుగుతుందని నీకు మాత్రం తెలుసా అసలు వేణు వెళ్లడం వల్ల ఈ వచ్చింది వేణు ఉండకూడదని వేణుని మెడపట్టుకుని గింటింది నువ్వు కదూ వేణు ఇంతవరకు ఏం చేశాడు ఇంతవరకు చేయకపోయినా ఇప్పుడు చేసేవాడు టెలిగ్రామ్ దాచి కంటపండిచ్చేవాడు కాదు ఒకవేళ ఆ టెలిగ్రామ్ దాని చేతిలో పడితే ఏదో రకంగా ఈ పూట కాపేసేవాడు వేణు తన మీద గురి అంత గొప్పగా కుదుర్చుకున్నాడు అయినా కొందరు ఎంత తేలిగ్గా లొంగుతారో మరికొందరు అంత తిప్పలు పెడతారు ఈ విషయంలో సహనం తప్పదు అందరికన్నా పెద్దవాడివి నీకు ఉంది త్రినాథ్ ఎందుకలా అన్నాడో ఎవరిని ఉద్దేశించి అన్నాడో చక్రవర్తి గ్రహించలేకపోలేదు లోకేశ్వర్ని గురించి అన్నాడు ఈరోజు మిస్ అవడం గురించి ఎవ్వరూ ఏమీ చేయలేం వాళ్లకు ఏదో ఒకటి చెప్పొచ్చు ఈ కారణం చెప్పినా తప్పులేదు కృష్ణ గొడవ కాకుండా సర్దేస్తూ అన్నాడు అవును అబద్ధ ఆడక్కర్లేదు ఇదే విషయం చెబుదాం అన్నాడు శివం ఆ హాల్లో నలుగురు మగవాళ్లే ఉన్నారు వాదనలు అయిపోయి అందరూ సీరియస్గా కూర్చున్నారు నిశ్శబ్దాన్ని చీలుస్తూ సీసాలో ద్రవం గ్లాసులోకి జారుతూ తన పని గుర్తు చేసింది మిగతా ముగ్గురు తలలు తిప్పి చూశారు అందరికన్నా ముందు త్రినాథ్ చేయి చాచి గ్లాసు అందుకుని పక్క గదిలోకి వెళ్లిపోయాడు అంత తల గ్లాసు తీసుకున్నారు చక్రవర్తి సీసానే తీసి ఎత్తి తాగేశాడు ఫోన్ రింగ్ అవుతుంటే శివం లేచి వెళ్లి తీశాడు చక్రవర్తి సంపత్ చెప్పాడు చక్రవర్తి చప్పును లేచొచ్చాడు హలో ఆ ఇప్పుడే వస్తున్నాను ఆహా ఐదంట ఐదు నిమిషాల్లో మీ ముందుంటాను ఫోన్ పెట్టేసి త్రిరాద్రి పిలు అని గదిలోకి వెళ్ళిపోయాడు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ